హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్లియక్క కిచెన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం బుల్లియక్క కిచెన్లో జీడిపప్పు పాలకూరతో పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మనము స్వీట్ షాపుల్లో దొరికే పకోడీ మాదిరే ఉంటుంది. అది ఎలాగో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. అది ఎలాగో మనం ప్రాక్టికల్గా చూద్దామా. ముందుగా జీడిపప్పు నుండి గుండుపప్పు తీసుకున్నా నేను. దాన్ని రెండు బద్దలు చేశాను, నీళ్ళల్లో వేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టించుకోవాలి. ఒకవేళ మనం గుండుపప్పు తీసుకోలేదంటే బద్దపప్పే తీసుకున్నామంటే డైరెక్ట్గా అలాగే నీళ్ళల్లో వేసేయచ్చు అన్నమాట. పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లము, 1 టీ స్పూన్ జీలకర్ర. పాలకూరని ఇలా సన్నగా తరుక్కోవాలండి. అల్లము, పచ్చిమిరపకాయ, జీలకర్ర పేస్ట్ చేసి వేసుకోవాలండి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇప్పుడు 10 నిమిషాల పాటు నానబెట్టినటువంటి జీడిపప్పును వేసుకోవాలండి. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు గోరువెచ్చటి నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లో 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకుందామండి. 1/4 కేజీ జీడిపప్పుకి, 1 కట్ట పాలకూరకి ఈ కొలత పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు పిండి బాగా కలుపుకోవాలండి. ఆ పాలకూరలో ఉన్నటువంటి చెమ్మకి, ఆ జీడిపప్పు చెమ్మకి కరెక్ట్గా పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మనకు అవసరమైతే కొంచెం వాటర్ చిలకరించుకోవచ్చు. చూడండి, కొంచెం వాటర్ అవసరమైంది, జస్ట్ ఇలా చిలకరించుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. రెడీ అయిపోయిందండి పకోడీ వేసుకోవటానికి. ఇంక ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాం. నూనె కాగిందండి, ఓ పక్కగా వదులుకుందాము. ఎప్పుడు కూడా మనం పకోడీ వేసేటప్పుడు సెంటర్లో కాకుండా ఇట్లా పక్కగా వదలాలి. ఇది నూనె, కొత్త నూనె అండి, కొంచెం నూనె పొంగుతుంది. అందువల్ల 1 రెబ్బ చింతపండు వేసినాను ఇప్పుడు దాంట్లో. చింతపండు వేస్తే ఆ పొంగదే ఆగిపోతుందండి, 2వ వాయు కూడా పొంగుతుంది, తర్వాత ఆగిపోతుంది అన్నమాట. అదిగో చూసారా చింతపండు, అది తీసి మళ్ళీ నూనెలో వేస్తుంది అన్నమాట. ఇప్పుడు 2వసారి వేసుకుందామండి. చూడండి పొంగుతుంది అయినా కూడా, ఇంకొక వాయుకు పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా ఎందుకు పొంగుతుందంటే గానుగాడిచ్చిన నూనె బాగా ఎండలో పెట్టుకోవాలండి. ఎండ లేదంటే ఇదిగో ఈ మాదిరి పొంగుతుంది అన్నమాట. చింతపండు వేసినందువల్ల 2వ వాయుకి కొంచెము పొంగటం తగ్గిపోయింది. చూడండి 3వ వాయుకి ఇంకా బాగా తగ్గిపోతుంది. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి చిట్కా అండి, నూనె పొంగినప్పుడు చింతపండు వేయాలి అనేది. కాబట్టి మీరు ఎప్పుడైనా కొత్త నూనెతో వంటలు చేయాలంటేనండి, బాగా పెద్ద పెనం పెట్టుకోండి, నూనె కొంచెంగా పోసుకోండి. అప్పుడు కరెక్ట్గా మనకి పొంగినా కూడా అంత భయపడాల్సిన పని ఉండదన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి నూనె పొంగటం ఆగిపోతుంది, ఎందుకంటే నూనె కాగి ఉంది కాబట్టి ఇప్పుడు పొంగ ఆగిపోతుంది. యాక్చువల్గా అయితే 1వ వాయు 2వ వాయులోనే ఇంకొంచెం ఎక్కువ వేసుకుని ఉండాల్సింది. నూనె పొంగుతుందని మనం ఆఫ్ చేసినాము, తక్కువ క్వాంటిటీ కాల్చినాం నూనెలో. ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీని వేస్తున్నాను. చూడండి నూనె పొంగు చాలా వరకు తగ్గిపోయింది. మీకు ఎప్పుడైనా కొత్త నూనెతో వంటలు చేసుకోవాలంటే పెద్ద పెనం పెట్టుకుని కొంచెంగా నూనె పోసుకుని ఆ కొంచెం దాంట్లో ట్రై చేయండి. చూసారు కదా ఇప్పుడు నీట్గా వచ్చేసింది, సరిపోయింది, ఇంకప్పుడు సెట్ అయిపోయింది. షాప్లో కొన్ని ఆయిల్ ప్యాకెట్ల కన్నా కూడా గానుగ నూనె వాడుకోవటం చాలా మంచిదండి. ఒకేసారి 20 లీటర్లు తెచ్చుకుని ఎండలో పెట్టుకున్నారంటే 10 రోజుల పాటు చాలా నెలలు వస్తుందండి. కాబట్టి ఆ రకంగా తెచ్చుకుని వాడుకోండి.
చాలా చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అది. ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా చేసుకున్నామో, మీరు కూడా ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దామండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంది చూడండి, ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. ఇది 10-15 డేస్ నిల్వ ఉంటుందండి, సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు కానీ, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.